ఎమ్మెల్యే సహకారంతో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి జనగామ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సహకారంతో జనగామ జిల్లా వడ్లకొండ గ్రామ పంచాయతీ సిబ్బంది సర్పంచ్ బొల్లం శారద మరియు ఎంపీటీసీ బాలసిద్ధుల ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ 20 లీటర్ల ద్రావణాన్ని పిచికారి చేయించడం జరిగింది. ఇట్టి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని గ్రామ పెద్దలు అయిన కాయదాపురం మహేందర్ రెడ్డి సమకూర్చి సొంత ట్రాక్టర్లో గ్రామం మొత్తం పిచికారీ చేయించడం జరిగింది. గ్రామం మొత్తం పిచికారీ చేయించినందుకు గ్రామం తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైదాపురం రాజురెడ్డి మరియు పీఏసీఎస్ వైస్ చైర్మన్ కర్ణపాక పశురాములు, సర్పంచ్ బొల్లం శారద, ఎంపీటీసీ బొల్లం బాలసిద్ధులు, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, కరోనా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరోనా ముమ్మారి ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నది. దీనికి మనం జాగ్రత్తగా తీసుకుంటే సామాజిక దూరము మరియు లాక్డౌన్ గవర్నమెంట్ మనందరం సహకరించాలి. అలాగనే పట్టణాలలో సోడియం హైపోక్లోరైట్ పిచికారి ద్రావణం చేస్తున్నారు. మా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ పీసీసీ వైస్ చైర్మన్ మరి మిగతా గ్రామ సభ్యులందరూ కలిసి మన గ్రామంలో కూడా పిచికారి చేయాలి అడిగినప్పుడు గత 9 రోజులు జనగామలో ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు జనగామ మొత్తం సుమారు 30 వార్డులు ఎమ్మెల్యే గారి ట్రాక్టరు మరియు నా యొక్క మామిడి తోటకు మందు కొట్టే ట్రాక్టరు 2 ట్రాక్టర్లు 30 వార్డులు కొట్టినాము. అట్నే గ్రామస్తులు ఇవాళ అడిగినందుకు వడ్లకొండ కూడా 20 లీటర్ల సోడియం హైడ్రోక్లోరిక్ ద్రావణం తీసుకొచ్చి ఊరును మొత్తం బజార్లన్నీ శుద్ధి చేసినాము. ఈ శుద్ధిని ఇలానే కాపాడుకొని గత ఇంకొక 10-15 రోజులు మా అందరం జాగ్రత్తగా ఉంటే ఈ ముమ్మారు నుంచి అందరం బయటపడవచ్చు. జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వడ్లకొండ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు గ్రామ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు కరోనా గురించి స్ప్రే చేస్తున్నటువంటి ఈ కాయదాపురం మహేందర్ రెడ్డి గారు, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, వారి సొంత వాహనం మీద ఈ గ్రామంలో ఈరోజు పిచికారి చేస్తున్నందుకు వారికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అందరికీ నమస్తే. నా పేరు శారద, నేను వడ్లకొండ సర్పంచ్ని. మరి కరోనా వ్యాధి కోసము ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో అందరూ పిచికారి చేసుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా శానిటేషన్ కింద మొన్న బ్లీచింగ్ చేయడం కానీ దోమల మందు కొట్టడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆదేశం ప్రకారంగా జనగాంలో కొడుతున్నారు. మన మహేందర్ రెడ్డి గారు ట్రాక్టర్ తోటి, సార్ ట్రాక్టర్ తోటి కొట్టడం జరిగింది. అదేవిధంగా మా గ్రామం కోసం వెళ్ళి మహేందర్ రెడ్డి గారిని కోరాము. ఎందుకంటే సార్, మా వడ్లకొండ కూడా చాలా పెద్దది కావ, మా ఊర్లో కూడా కొట్టేయాలని తక్షణమే మా పాలకవర్గం కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామ పెద్దలు కానీ మహేందర్ రెడ్డి గారిని అడగడం జరిగింది. తను తక్షణమే మా పిలుపు సహకరించి ఈరోజు మన సోడియం హైపో ప్రొడైన్ను పంపించి తన స్వయంగా ఉండి మన రాజిరెడ్డి గారు, కైదపురం రాజిరెడ్డి గారు, మరి మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారు, ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు మన అందరు కలిసి ప్రతి గల్లీ గల్లీకి ప్రతి ఇంటికి స్ప్రే చేస్తున్నారు. కాబట్టి ఇన్ని రోజులు మనం చేశాము మన కరోనాతోటి పోటీ. కాబట్టి ఒక 10 రోజులు అయితే మనము ఈ కరోనాను తరిమి కొట్టి మనం బయటపడితే దాదాపు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకొక 10 రోజులు మనం కష్టపడాలి. కాబట్టి దయచేసి ఎవరు ఇంటి ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి, ఎవరి ఊరికి మనం వెళ్ళొద్దు, మన ఊరికి ఎవరు రావద్దు అనేది ఒక నిదానంతో మన ఊరికి లాక్డౌన్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మాకు ఈ దాతలుగా ఇద్దరు ముందుకొచ్చి ఈరోజు వడ్లకొండను సొంత తన ఊరు సొంత ఊరైనా కూడా తన ఖర్చులు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఈరోజు డబ్బుకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఊరికి చేసుకుంటామని ఇద్దరు దాతలు ముందుకొచ్చి ఈరోజు డబ్బుకుతో కూడుకున్నదైనా కానీ ఈరోజు వడ్లకొండలో తన స్వయంగా తనే వెళ్ళి ఇంటింటికి వెళ్ళి డోర్ డోర్ తో తిరుక్కుంటూ వాళ్లే స్వయంగా చేస్తున్నందుకు మా వడ్లకొండలు ఎంతో రూఢపడున్నారు. మరి మీరు తక్షణమే మా కోరికను స్వీకరించి మాకు అందించినందుకు మా గ్రామం ఎప్పుడు మీకు రూఢపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.